शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ श्री श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీస్వర్ణ ఆకర్షణ కాళభైరవ ఓం శనే నమ ఓం శని అరిస్తేతు సంప్రాప్త్య శని పూజాచ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోప ఉపశాంతయే ఉపశాంతయ శమగ్నిరగ్నికరచన్నస్తప్తు సూర్య సంవాతో క్రాం క్రీం క్రోం సహ శనయ చుస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి భగవద్బంధులకి సోదరి సోదరి మనుల అందరిపైన శనేచ్చర స్వామివారి యొక్క చల్లని చూపులు కృపకటాక్షణ వీక్షణ ఉండాలని కోరుకుందాం ప్రస్తుత కాలమాన ప్రకారంగా స్వామివారు కుంభరాశిలో నుంచి మకర రాశిలోకి వక్రీకరించి సంచార స్థితి జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు అనగా ఆరు మాసాలు శనేచర స్వామివారు మకర రాశిలో వక్రీకరించి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైన మనం ఏ వృత్తులైతే చూస్తున్నామో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవరోధాలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుందాం అలాగనే శనేచరుడు అనగానే ఐశ్వర్య ప్రధాత పరమేశ్వరుడు తర్వాత అంతటి ఐశ్వర్యాన్ని రాజయోగాన్ని రాజ్య పట్టాభిషేకాన్ని ఇచ్చినటువంటి ఏకైక గ్రహరారాజు అని చెప్పుకుంటాం పైనను ఈ సంవత్సరము శనెచ్చర స్వామివారే మనకు రాజువారు కూడా కనుక రాజుగారి ఆజ్ఞ చల్లగా ఉంటే రాజుగారి చూపు చల్లని చూపు మన పైన ఉండడం వల్ల మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు వాహన గండాలు జలగండాలు అనేక రకాల కారాగార ప్రాప్తి అనేటి దోషాలు తొలగిపోతాయి కనుక ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కరి యొక్క జాతకంలో స్వామివారు ఒక్కొక్క స్థానంలో ఉండడం జరుగుతుంది ఉదాహరణకి మన యొక్క జన్మరాశిలో కానీ జన్మలగ్నంలో కానీ శనచర స్వామివారు సంచార స్థితి ఉండడం వల్ల స్వల్పమైనటువంటి ఆటంకాలు భార్యాభర్తల మధ్య విభేదాలు తల్లిదండ్రులు పిల్లలకు అండదమ్ముల ఆస్తులతో అనేక రకాలమైనటువంటి విభేద అభిప్రాయాలు అధికంగా ఉంటాయి రెండవ స్థానంలో శనచ్చర స్వామి సంచారం చేసినాడు ధనపరమైన కుటుంబపరమైన వ్యవహారపరమైనటువంటి లావాదేవీలలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడం మూడవ స్థానంలో శనచర స్వామివారు సంచారం చేసినప్పుడు అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో స్నేహితులతో పార్ట్నర్షిప్ వ్యాపార కార్యక్రమాలతో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది నాలుగవ స్థానం అనగా అర్ధాస్తమనిషిని సంచార స్థితి ఉన్నప్పుడు ఆయుధాలు జలగండము వాయుగండము అగ్నిగండము అనేటువంటి అనేక రకాల అవరోధాలు ఉంటాయి ఐదవ స్థానంలో శనచ్చర స్వామి వారు సంచారం చేసినప్పుడు పిల్లలతో తల్లిదండ్రులకు ఆస్తి పంపకాలు అన్నదమ్ముల మధ్య వ్యవహారాల మధ్య నిత్యము ఏదో తెలియని ఒక ఆటంకం ఆరవ స్థానంలో శనచర స్వామివారు సంచారం చేసినట్లయితే గృహ నిర్మాణ కార్యక్రమాలు భూములు స్థల క్రయ విక్రయాలు విళ్ళాలు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అనేక అవకాశాలున్నాయి సప్తమంలో స్వామివారు సంచారం చేసినప్పుడు వివాహంలో ఆటంకాలు వ్యవహార కార్యక్రమంలో ఇబ్బందులు ప్రభుత్వ అధికారులతో అనేక రకాలమైన ఆటంకాలు ఉంటాయి అష్టమం అనగా ఎనిమిదవ స్థానంలో స్వామి సంచారం చేసినప్పుడు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అంతర్గతమైనటువంటి వ్యాధులతో బాధపడడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల వాహన ప్రమాదాలతో శతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్య స్థానంలో స్వామి సంచారం చేసినప్పుడు అన్యూన్యత లోపించడం భార్యపైన భర్త భర్త పైన భార్య రాగాల కన్నా రాగద్వేషాలకు ఆజ్యం పోసుకొని పచ్చడి సంసారం దూరం అవుతూ అనేక రకాల ధనపరమైనటువంటి విషయాలలో సమాజంలో తరుగుదల ఏర్పడడం జరుగుతుంది రాజ్యస్థానంలో శనచర స్వామివారు సంచారం చేసినప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ కార్యక్రమాల్లో ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతం అధర్మంగా ఉండబడిన అధర్మమైన స్థానంలో మీరు ఉన్న దిగజారుడుతనం ప్రారంభమవుతుంది లాభస్థానంలో శనచర స్వామివారు సంచారం చేసినప్పుడు అన్నింటా విజయం మీ సొంతం ఉండే అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార విదేశీ క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో శనిచర స్వామి సంచారం చేసినప్పుడు అనారోగ్యము కారాగారము అనేక రకాలైన సమస్యలు బంధువులు మిత్రులు స్నేహితులతో అవమానాలు జరిగే పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కొక్కరి యొక్క జాతకంలో శనిచర స్వామి వారు ఒక్కొక్క రీతిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక ప్రస్తుతం ఈ కాలమాన ప్రకారంగా ఈ భూమండలం అంతనూ కూడా మకర రాశిలో శనశ్వర స్వామివారు వక్రీకరించి సంచారం చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి మీనరాశి వారికి పదకొండవ స్థానంలో శనశ్వర స్వామివారు వక్రీకరించి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం ది దు షం ఝ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఏకాదశ స్థానం అనగా లాభస్థానంలో శనశ్వర స్వామిరు వక్రీకరించి సంచారము చేయడం వలన ధనపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు అన్ని ఏదైతే ఉన్నాయో అన్నింట విజయం నిత్యం ఆనందకరం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఏదన్నా ఒక పని ప్రారంభించబోతున్న సమయంలో మంత్రం చెప్తా చెప్తారు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం దైవబలం విద్యాబలం లక్ష్మీపతే స్మరామి స్మరామి అని చెప్తారు అంటే మంచి కాలం పనిని మొదలుపెట్టినప్పుడు కాలము లగ్నము సమయము తిథి వారము నక్షత్రము యోగదాయకం ఎలా చెప్తారో మీనరాశి వారికి శనచర స్వామివారు వక్రీకరించి లాభస్థానంలో ఉండడం వలన అన్నింట విజయం వీరి సొంతం కాబోతుంది అని చెప్పి గమనించగలగాలి కనుక రాబోయే కాలమంతున్న సువర్ణ యుగం అని చెప్పి భావించాలి అలాగే పూర్వాపత్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు కార్యక్రమాలు యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లు అన్నదాన సేవా కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలము ఉత్తరాభాద్ర నక్షత్రం పుట్టినటువంటి జాతకులకి డాక్టర్లుగా మొక్కల ఉత్పత్తి వెటర్నరీ డాక్టర్లు పశువులు జన్యుపరమైనటువంటి వృక్షాలు ఔషధ సేవనాలు యోగదాయకం రేవతీ నక్షత్రం పుట్టిన జాతకులు సినిమాలు హాస్య న నటులు జర్నలిస్టుగా పనిచేసేటువంటి వారందరూ కూడా కార్యకర్తలు ఫైలెట్సు జల సంబంధమైనటువంటి ఉత్పత్తులు చేపలు రొయ్యలు అన్నదాన కార్యక్రమాలు సేవారంగ కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వారందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి శన స్వామివారు ఈ ఆరు మాసాలంతను కూడా వక్రీకరించి ప్రయాణం చేయడం వలన మనం ఏదైతే చేస్తున్నామో ఆటంకాలను తొలగించుకొని అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము స్నానము చేయగానే సూర్య నమస్కారం చేయడం రెండవది కాకులకు సునకపు మహారాజులు అనగా కుక్కలకు పక్షులకు యథాశక్తిగా ఆహారాన్ని దానం చేయడం ఆవుకు తెల్లటి నువ్వులను బెల్లాన్ని పచ్చగడ్డిని ఆహారంగా ఏర్పాటు చేయడం ఇంకొంచెం వసతి కలిగినట్లయితే ఒక వెడల్పాటి పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వేసి సూర్యనారాయణుడి దగ్గర అంటే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఒక మూడు లేక ఐదు నిమిషాలు ఉండి నమస్కారం చేసుకున్న తదనంతరము ఈ పదార్థాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి చెట్టు అంటే రావి వేప వెదరు మీకు మనకు దగ్గర ఏ వృక్షమైతే సౌలభ్యమవుతుందో ఆ చెట్టుకు పోసి చోర్లగా తీర్థాన్ని స్వీకరించినట్లయితే భూమాత అనుకుంటుందంట ఏ మహానుభావుడు ఏ మహానుభావురాళ్ళు నాకింతటి ఆహారాన్ని పంపించారో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత ఉండమని చెప్పి భూమాత ఆశీస్సులు మనకు ప్రసాదించడం జరుగుతుందంట అందుకే మనకు భూమి మీద తొందరగా నూకలు చెల్లకుండా ఉండడానికి ఇది అద్భుతమైన రెమెడీ అని చెప్పి గమనించగలగాలి అలాగే చివరిలో తీర్థం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆయుర ఆరోగ్యాలుగా ఉండడం జరుగుతుంటుంది అలాగనే మనకు శుక్లపక్ష ఏకాదశి కానీ బహుళపక్ష ఏకాదశి కానీ మాస శివరాత్రి రోజు కానీ ఇంట్లో ఒక రుద్రాభిషేకం కానీ సహస్రనామ పారాయణం చేయడము ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే మనము ప్రతి శనివారము అమావాస్య పూర్ణిమ మనకు అనుకూలించిన రోజు శని త్రయోదశి రోజుల కార్యక్రమాలలో శనైర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం ఒక ఆయుష రుద్రభోమం చేసుకోవడం మంచిది అని చెప్పి గమనించగలగాలి ఇంతను ఇదంతను కుదరదు అనేటువంటి పరిస్థితి ఉండబడిన వాళ్ళు అన్నట్లయితే మనకు దగ్గర ఎక్కడైనా చాలా ప్రాంతాల్లో శివాలయాలు ఉంటాయి శివాలయాల్లో క్షేత్రపాలకుడు కాళభైరవ స్వామి వారు ఉంటారు కాళభైరవ స్వామి వారికి చందనము విభూది పసుపు కుంకుమ గంధము అంటే విశ విశేషమైన వస్త్ర పదార్థాలతో అభిషేకం చేసుకొని ఆ జలాన్ని తీసుకుని వచ్చి గృహంలో ఇంట్లో ఎనిమిది మూలల నీటిని ప్రోక్షణ చేయడం వలన గ్రహాలకు రారాజు శనేచర వారు శనేచర స్వామివారు సాక్షత్గా పరమేశ్వరుడి యొక్క అనుసంధానంలో ఉండడం వలన కాలభైరవ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కాలభైరవ స్వామివారి యొక్క అభిషేక జలాన్ని ఇంట్లో చల్లుకోవడం వలన శని స్వామివారి యొక్క పీడలు స్వామి స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు అద్భుతం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మన గృహంలో శనచర స్వామివారి యొక్క విగ్రహ ఆరాధన చేయలేం కనుక ఆ శక్తిని మనం అద్భుతంగా మనం సంపాదించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామివారి యొక్క విగ్రహ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని మనము అర్చించడం వలన శనిచర స్వామి యొక్క దోషం తొలగి మనకు రాజీవ్ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అయ్యో ఇదంతా కుదరదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మన స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామివారికి నిత్యము అభిషేకం చేయడం జరుగుతుంది మీరు గోత్రనామాలు మీరు అడ్రస్ పంపించినట్లయితే ఈ అభిషేకం చేసిన జలాన్ని మరియు స్వామి విగ్రహాన్ని మీకు పంపించడం జరుగుతుంది కనుక ఏ ఇంట అయితే కాళభైరస్వామి వారు ఉంటారో ఆ ఇంట అష్ట కష్టాలు తొలిపై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఆనందకరంగా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బర్త్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం మీరు ఏ అయితే వృత్తి చేస్తున్నారో రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి అప్పుడు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయో మీకు సవివరంగా తెలియచేస్తూ మీరు విజయం వరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు మొదటక్షరాన్ని అనుసరిస్తూ మీ జాతకం మీ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఈ కింద వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగనే చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలి అలాగనే వాస్తు నేర్చుకోవాలి ఆసక్తి కలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు వాస్తు జ్యోతిష్యం ఆన్లైన్ ద్వారా నేర్పించడం జరుగుతుంటుంది అలాగనే ఏ మనము కొత్త కొత్త వాహనాలు కానీ కొత్త కొత్త వస్తువులు కానీ ఫ్యాక్టరీలు కర్మాగారాలు ప్రారంభించే కాల సమయంలో ఎలాంటి కలర్సు ఎలాంటి నెంబర్లో డిజిట్ రావాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరిపైన శ్రీ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ఓ రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై ఏ శ్రవణోయ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ శతమానం భవతు శి పురుష సతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతి సర్వే జనా సుఖినో బుకా సమస్త శనేశ్వర వస్తు కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే ఘంటసిమ్మని ప్రెస్ చేయండి పైన ఆల్ అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకనూ స్వామివారికి ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి స్వామివారికి ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి